టుడే నేను మోమోస్ చేయబోతున్నా ఎందుకంటే చాలా మంది వస్తున్నారు మోర్ దాన్ 150 మోమోస్ అంటే జోక్ కాదు ఇంట్లో దీంట్లో వేసేస్తున్నా ఇప్పుడు 120 మోమోస్ అయితే చట్నీ ఎంత కావాలి మరి అంత కావాలి కదా చూస్తున్నారా మీరు ఎన్ని మోమోస్ ఉన్నాయి కూడా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఆల్రైట్ ఇది వచ్చేసి నా మోమో మేకర్ దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి 1, 2, 3 ఇప్పుడు ఫస్ట్ తీసేస్తున్నా వావ్ ఇది చూస్తున్నారా ఎంత బాగుంది హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమాడిక్ పరి ఎలా ఉన్నారు మీరందరూ ఐమ్ షూర్ మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ అమేజింగ్గా ఉన్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఈ వ్లాగ్లో ఏం చేయబోతున్నా ఈరోజు వన్స్ అగైన్ ఇట్స్ అ కుకింగ్ వ్లాగ్ అండ్ కెన్ యూ గెస్ నేను ఈరోజు ఏం కుక్ చేయబోతున్నా యూ కాంట్ గెస్ యార్ ఎందుకంటే టుడే నేను మోమోస్ చేయబోతున్నా మోమోస్ కానీ డంప్లింగ్స్ కానీ చాలా పేర్లు ఉన్నాయి దీనికి సో ఈరోజు నేను మోమోస్ ఫ్రమ్ స్క్రాచ్ ఎట్లా చేయాలి అవన్నీ మీకు చూపిస్తా ట్రిక్స్ అండ్ మంచి టిప్స్ కూడా మీకు ఇస్తా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోమో చట్నీ కరెక్ట్గా మీరు చేయకపోతే మోమోస్ అస్సలు తినడానికి మంచిగా ఉండదు సో నేపాలీ మోమో ఆథెంటిక్ చట్నీ ఎట్లా చేయాలో అది కూడా మీకు చెప్తా లెట్స్ గో యార్ బాయ్ యార్ మోమోస్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఎందుకంటే మనం చికెన్ మోమోస్ చేస్తున్నాం ఇది వచ్చేసి అరౌండ్ 1 కిలో చికెన్ కీమా ఫైన్లీ చాప్డ్ అండ్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇది ఫ్రెష్ పెప్పర్ పౌడర్ చేసి ఇది కూడా పక్కన పెట్టేశాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆఫ్ కోర్స్ మనకు కావాలి డోంట్ ఫర్గెట్ బటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆనియన్స్ కూడా అరౌండ్ 700 గ్రామ్స్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్ ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా అండ్ సాల్ట్ ఇది ఓన్లీ ఫర్ మ్యారినేషన్ ఫస్ట్ మ్యారినేషన్ చేసి మనం పక్కన పెట్టేద్దాం ఆబ్వియస్లీ మనకు మైదా కావాలి ఫర్ నిడ్డింగ్ మనం మైదాతోనే ఇప్పుడు మోమోస్ చేయబోతున్నాము ఇంకా చట్నీకి ఏమేమి కావాలో అది నేను మీకు తర్వాత చూపిస్తా సో లెట్స్ స్టార్ట్ ద మ్యారినేషన్ సో ఫస్ట్ ఇట్లా ప్యాన్ పెట్టుకుందాం అండ్ 1 కిలో చికెన్కి నేను 200 గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నా దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మొత్తం బటరా ఎస్ మొత్తం బటర్ సో మొత్తం బటర్ని ఇట్లా మొత్తం బటర్ని మెల్ట్ చేసేద్దాం ఇట్లా బటర్ మొత్తం మంచిగా నీట్గా మెల్ట్ అయిపోవాలి 200 గ్రామ్స్ బటర్ మనం తీసుకున్నాము అమూల్ది సో ఈ బటర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం ఇది వచ్చేసి మన చికెన్ అక్కడ బటర్ మెల్ట్ అవుతుంది సౌండ్ మీకు వస్తుంది కదా ఇప్పుడు చికెన్లో ఈ ఆనియన్స్ వేసేద్దాం దీన్ని మంచిగా ఇట్లా కలుపుకుందాం 1 కిలో చికెన్లో ఆల్మోస్ట్ 700 గ్రామ్స్ మనం ఆనియన్స్ తీసుకున్నాం దీన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాం బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి ఇదే వేడి వేడి బటర్ ది చికెన్ మీద ఇట్లా వేసేద్దాం ఇదే మెయిన్ దీనివల్లే ఒక వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు ఇది వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఆగుదాం ఒక 5 మినిట్స్ ఇది మొత్తం చల్లగై మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ అవుతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ 5 మినిట్స్ లేటర్ ఓకే 5 మినిట్స్ అయిపోయింది 5 మినిట్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వేసేద్దాం ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఎక్కువ మసాలా అయినా లేయొద్దు జస్ట్ నేను ఎట్లా చూపిస్తున్నా అట్లనే చేయండి అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ పెప్పర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు కావాలి సాల్ట్ లాస్ట్ టైం కూడా చెప్పాను సాల్ట్ ఎప్పుడు గ్లాస్ కంటైనర్లో పెడితే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది సో మీకు సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేద్దాం ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి దీన్ని అట్లీస్ట్ ఒక 1 to 2 అవర్స్ మనం మ్యారినేట్ చేయాలి నేను వచ్చేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేస్తా మీ ఇష్టం మీరు 1 అవర్ చేస్తే కూడా ఇట్ విల్ బీ మోర్ దాన్ ఎనఫ్ బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ 2 అవర్స్
సో మోమో చికెన్ నేను మ్యారినేషన్ కోసం పెట్టేశాను, దానికి టైం పడుతుంది. సో అది అయ్యేవరకు మనం చట్నీ ఎట్లా ప్రిపేర్ చేస్తామో అది చూసుకుందాం. చట్నీ కూడా మంచి నేపాలీ ఆథెంటిక్ చట్నీ, మోమో చట్నీ చేస్తే మోమో టేస్టే వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. సో ఆ చట్నీ నేను ఎట్లా యూజ్ చేస్తున్నా, దానికోసం ఏమేమి యూజ్ చేస్తున్నా, ఇంగ్రీడియంట్స్ అవన్నీ మీరు చూడండి. దాని తర్వాత మనం మైదా పిండిని ఎట్లా నేను నీట్ చేస్తున్నా, అండ్ నేను మోమోస్ ఎట్లా రెడీ చేస్తున్నా, బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్ మోమోస్ ఎట్లా అవ్వాలి, అండ్ నేను దేంట్లో నేను మోమోస్ రెడీ చేస్తున్నా అవన్నీ మీకు చూపిస్తా. మా అక్క కూడా వస్తుంది నాకు హెల్ప్ చేయడానికి. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫిల్లింగ్కి మా అక్క హెల్ప్ చేస్తుంది. సో నా వర్క్ కొంచెం ఈజీ అయిపోయింది, ఎందుకంటే చాలామంది వస్తున్నారు. మోర్ దాన్ 150 మోమోస్ అంటే జోక్ కాదు ఇంట్లో. అండ్ ఇంట్లో మోమోస్ పర్ఫెక్ట్గా వస్తే క్రేజీగా ఉంటుంది. అండ్ మోమోస్ చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా కాబట్టి నాకు చాలా మంచి హ్యాండ్ ఉంది మోమోస్లో, లైక్ గ్రిప్, మై హోల్డ్ ఈజ్ వెరీ గుడ్ వెన్ ఐ మేక్ మోమోస్ అండ్ ఆల్. సో నౌ వాచ్ ద ప్రాసెస్ ఆఫ్ చట్నీ మేకింగ్, లెట్స్ గో. ఆల్ రైట్, చట్నీ కోసం నేను ఆల్మోస్ట్ ఇది 2 kilos టమాటాస్ తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ మోమోస్ చేస్తున్నాం, చట్నీ కూడా ఎక్కువ కావాలి. ఇది నేను 5 hours ముందే ఒక 10 రెడ్ చిల్లీస్ ఎండమిరపకాయలు నేను వాటర్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి ఒక 12 గ్రీన్ చిల్లీ, చాలా స్పైసీగా ఉంటాయి ఇది, దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నా. అండ్ లాస్ట్ వచ్చేసి సాల్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు కావాలి ఆయిల్. సో ప్రాసెస్ చూద్దాం. సో ఎక్కువ టొమాటోస్ ఉన్నాయి కాబట్టి పెద్ద గిన్నె తీసుకుంటున్నా. సో గిన్నె పెట్టేసి దీంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేసేద్దాం, సరిపోయినంత ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ వేడి అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము. దాని తర్వాత మనం చాప్ చేసిన టొమాటోస్ దీంట్లో వేసేద్దాం. ఆయిల్ మంచిగా వేడి అయిపోయింది, ఇప్పుడు స్లోగా దీంట్లో మనం టమాటాలు వేసేద్దాం. ఇప్పుడు ఈ టమాటాస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు దీన్ని కుక్ చేద్దాం మనం. అండ్ ఇప్పుడు దీన్ని మనం క్యాప్ పెట్టేసి వదిలేద్దాం ఫర్ సమ్ టైమ్, మేబీ అరౌండ్ 10 minutes. 10 minutes later. సో టమాటాస్ చూద్దాం, ఆల్మోస్ట్ ఇది డన్. దీనికన్నా ఎక్కువ వద్దు, ఇది వాటర్ కూడా మంచిగా వదలడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని మంచిగా మనం గ్రైండ్ చేసుకుందాము. సో టమాటాస్ నీట్గా అయిపోయాయి, ఇప్పుడు టమాటాస్ మొత్తం దీంట్లో వేసేద్దాం చట్నీ కోసం. ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 దాంట్లో అవుతుందేమో తెలీదు, ఐల్ ట్రై మేకింగ్ ఇట్. ఈవెన్ టమాటాస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇది పచ్చిమిరపకాయ, ఇది డ్రై గ్రీన్ డ్రై చిల్లీస్ మనం డ్రై చేసి పెట్టాం కదా, అది కూడా వేసేద్దాం. చిల్లీస్ కూడా వేసేద్దాం, అది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయాక దీంట్లో కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసేసి దీన్ని గ్రైండ్ చేసేద్దాం. చట్నీ మోమోస్లో కరెక్ట్గా వస్తే మోమో టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ చట్నీ ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నా. ఎందుకు ఇంత చేశాను చట్నీ అంటే, అది మోమోస్ తింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది చట్నీ ఎంత కావాల్సి వస్తుంది. ఇప్పుడు 120 మోమోస్ అయితే చట్నీ ఎంత కావాలి, మరి అంత కావాలి కదా. సో ఇది వచ్చేసి నా ఆటా నిడ్డర్, ప్రీతి జోడియాగ్ది ఇది. అండ్ దీంట్లోనే నేను ఇప్పుడు మైదా నిడ్ చేయబోతున్నా. హ్యాండ్తో కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, బట్ నాకు దీంట్లో ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది ఇది యూజ్ చేసి చేసి. స్లోగా ఈ పిండిని దీంట్లో వేసేస్తా. 2 rounds చేద్దాం, ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో దిస్ ఈజ్ డన్, ఇప్పుడు దీన్ని మనం నీట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ మిక్సర్ మీద ఇట్లా నీట్గా అటాచ్ చేసుకుందాం, మంచిగా టైట్ అయి ఉండాలి, మళ్ళీ పైన కింద అవుతే అది అవ్వదు. అండ్ క్యాప్ కూడా మంచిగా లాక్ చేయాలి. డోంట్ ఫర్గెట్ టు యాడ్ సాల్ట్. ఇప్పుడు వేసాను నేను, ఆటా నిడ్డింగ్ ఆన్ చేస్తా.
ఇట్లా మంచిగా నిడ్డైపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం బయటిగా. ఐ రియలీ లైక్ మై ఆటా నిడ్డింగ్ మెషిన్. ఎంత మంచిగా నిడ్డైంది చూస్తున్నారా? కావాలంటే కొంచెంగా కొంచెం మీరు ఇట్లా ఇంకొకసారి యూ కెన్ నిడ్ ఇట్. సో దిస్ ఈజ్ రెడీ. దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఫర్ 10 మినిట్స్. 10 మినిట్స్ పక్కన పెట్టేసి వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. 10 మినిట్స్ లేటర్. ఇప్పుడు మోమో మేకింగ్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఇది మ్యారినేట్ అయిన చికెన్, 2 అవర్స్ మ్యారినేట్ అయింది. ఇది నిడ్ అయిన ఆటా, కొంచెం మైదా సపరేట్గా తీసుకున్నా. ఇది చౌకీ బేలన్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఐ షో యూ ద ప్రాసెస్, సో వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. సో దీంట్లో నుంచి పెద్ద కాకుండా స్మాల్ బాల్సే ఉండాలి. మోమోస్ థిక్గా వస్తే మళ్ళీ టేస్టీ ఉండవు. ఇట్లా స్మాల్ స్మాల్ బాల్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఒకటి రెండు మీకు చూపిస్తాను నేను. ఇది ఇట్లా అయిపోయాక ఇది మైదా ఆటాలో మంచిగా ఇట్లా పెట్టి దీన్ని, ఇదే టఫెస్ట్ జాబ్. చిన్న పూరి కన్నా కూడా చిన్న సైజులో ఇట్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. దాని తర్వాత ఒక స్పూన్, ఇది పెద్ద టీ స్పూన్ అయితే దీన్ని హాఫ్. ఇది అయిపోయిన తర్వాత మోమో మీరు మొదకలాగా కూడా ఫోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఇట్లా డీ షేప్ గజ్జర్ లాగా కూడా ఫోల్డ్ చేయొచ్చు. నేను మొదకలాగా ఫోల్డ్ చేస్తున్నా, సారీ డ్రేప్ చేస్తాం కదా, సేమ్ అట్లానే ఒకటొకటి ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది రెడీ అయిపోతుంది. అండ్ పైన నుంచి ఇట్లా లాక్ చేసేయండి, కొంచెం మెల్లగా ఇట్లా ప్రెస్ చేసి లాక్ ఇట్. ఫస్ట్ మోమో రెడీ. సేమ్ ఇట్లానే రెస్ట్ ఆఫ్ ఆల్ ద మోమోస్ మనం చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అక్క కూడా వచ్చేసింది, అక్క నాకు హెల్ప్ చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఆల్ రైట్, అక్క వచ్చేసింది. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు తెచ్చారనుకుంటున్నారా? అయిన మోమోస్ మొత్తం దీంట్లో పెట్టడానికి. ఇట్లా 2-3 మెంబర్స్ కలిసి చేస్తే మోమోస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే మోమోస్ చాలా తలనొప్పి పని. ఇంకా 2-3 పర్సన్ వస్తే ఇంకా బాగుంటుంది. మోమోస్ చేస్తున్నప్పుడు ఎవరు ముందుకు రారు హెల్ప్ చేయడానికి. అవునా సమైరా? ఇట్లా ఇప్పుడు మేము మోమోస్ రెడీ చేస్తున్నాం. ఫిల్లింగ్ చేద్దాం యాజ్ యూజువల్. ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఇంట్లో మోమోస్ చేస్తే ఫిల్లింగ్ మంచిగా చేసుకుంటాం, బయట మోమోస్ చేస్తే వాళ్ళు ఫిల్లింగే ఇవ్వరు, చికెనే ఉండదు దాంట్లో. సెకండ్ మోమో రెడీ. ఇప్పుడు రెడీ అయిపోయాయి. చూస్తున్నారా మీరు ఎన్ని మోమోస్ ఉన్నాయి? ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. లెట్స్ సీ, 1, 2, 3, 4. ఇది 40 ఉన్నాయి, 49, ఇది 50. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 120 మోమోస్ మనం చేయబోతున్నాం. 150 అవ్వలేదు, పిండి అయిపోయింది. సో విదౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గో అండ్ మేక్ ద మోమోస్. ఆల్ రైట్, ఇదొచ్చేసి నా మోమో మేకర్. ఇంత పెద్దగా ఉంది. నేను ఇది నేపాల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, 1, 2, 3. అండ్ ఈచ్ కంపార్ట్మెంట్లో మనం ఈజీగా ఒక 30-30 మోమోస్ మనం పెట్టొచ్చు దీంట్లో. సో ఇది వచ్చేసి క్యాప్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు కావాలంటే ఇడ్లీ మేకర్లో కూడా చేయొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ అది ఒక దాంట్లో 4 ఉంటే 4 మోమోసే వస్తాయి, మళ్ళీ అంతే వస్తుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. బట్ మోమో మేకర్ ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో మీరు చూడొచ్చు లోపల ఇక్కడ వరకు ఇండికేషన్ ఉంది ఒక బ్లాక్ది. సో అక్కడ వరకు వాటర్ వేసి మనం దీన్ని బాయిలింగ్కి పెట్టేద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత
ఇది పెట్టేసాను వాటర్ ఇక్కడి వరకు వేసాను ఇప్పుడు దీన్ని బాయిల్ అవ్వడానికి వదిలేద్దాం మీన్ వైల్ ఇంకొకటి చేయాలి అది మీకు చూపిస్తా దీంట్లో అస్సలు వాటర్ ఉండొద్దు సో దీన్ని మంచిగా ఇట్లా తుడిచి పక్కన పెట్టేద్దాం చూడండి వాటర్ అస్సలు ఉండొద్దు వాటర్ అస్సలు ఉండొద్దు దీంట్లో దీన్ని మొత్తం ఇట్లా తుడిచి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది బ్రష్ ఆయిల్ బ్రష్ అనేది వచ్చేసి ఆయిల్ సో ఈ బ్రష్ దీంట్లో ఇట్లా పెట్టి దీని మీద ఇట్లా ఆయిల్ గ్రీస్ చేసుకుందాం ఇది ఎందుకంటే స్టీమ్ అవుతున్నప్పుడు ఇది పెట్టకపోతే మళ్ళీ మోమో స్టిక్ అయిపోతుంది అండ్ బ్రేక్ అయిపోతుంది మోమో సో నీట్గా ఇట్లా ఆయిల్ పెట్టుకుందాం సిమిలర్లీ అన్ని మూడింటికి పెట్టుకుందాం ఆయిల్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అయిపోయింది ఇది బాయిల్ అయ్యడానికి వెయిట్ చేద్దాం బాయిల్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటి నేను మీకు చూపిస్తాను సో వాటర్ బాయిల్ అవుతుంది మనం మోమోస్ పెట్టడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లా గ్రీస్ చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇట్లా మెల్లగా పెట్టడం స్టార్ట్ కింద మనం ఆయిల్తో గ్రీస్ చేస్తే మోమోస్ కింద అంటవు అన్నీ పెట్టేద్దాం సో ఇది వచ్చేసి ఫస్ట్ స్లాట్ చూడొచ్చు మీరు వాటర్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఆల్ రైట్ గైస్ ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇవన్నీ మనం పెట్టేద్దాం వన్ టూ త్రీ అండ్ దీన్ని మూత పెట్టేద్దాం ఇప్పుడు ఫస్ట్ రిమెంబర్ మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ ప్లాట్ఫామ్స్ పెట్టాం కాబట్టి ఇది ఎక్కువ స్టీమ్ అయ్యి ఇది ఫస్ట్ కుక్ అవుతుంది సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఏం చేయాలి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ తీసి దీన్ని ఫస్ట్కి షిఫ్ట్ చేయాలి మళ్ళీ సెకండ్ కిందకి వెళ్తుంది దెన్ ఆఫ్టర్ 10 మినిట్స్ ఇది పైకి వెళ్తుంది ఆఫ్టర్ దాట్ వీ విల్ రిమూవ్ ద ఫస్ట్ సో షిఫ్ట్ చేస్తూనే ఉండాలి బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇది ఇది ఫస్ట్ స్టీమ్ అవుతుంది అండ్ ఇదే ఫస్ట్ రెడీ అవుతుంది దాని తర్వాత ఇది కిందకి ఇట్లా షిఫ్ట్ చేసుకుంటూ వీ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ సో ఇది కిందది నేను పైన షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఫస్ట్ తీసేస్తున్నా వావ్ ఇది చూస్తున్నారా ఎంత బాగుంది మా అక్క కూతురికి ఇచ్చేద్దాం వావ్ ఇది పగలకపోతే సరిపోతుంది పగిలితే నేను ఏడుస్తా ఏడుగుంది ఇది రెడీ అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి సూపర్ అమేజింగ్ చట్నీ వెళ్ళి రివ్యూ తీసుకుందాం నా బెస్ట్ ఫ్రెండ్ తులసి ఇంట్లో ఉంది ద ప్రెగ్నెంట్ ఉమెన్ లెట్స్ గో వెళ్ళే ఫస్ట్ స్లాట్ తులసికి లేచి ఇవన్నీ నా డ్రెస్సెస్ తను తెచ్చింది ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ ద మార్స్ తులసి అబ్బ బోల్నా తులసి కేసా దేక్ ప్లీజ్ నేను ఖా లేతి గరం గరం అను లక్ష్మితో లో యాంగిల్స్ లేని మస్తు ఖానా ఓకే సో తులసికి నిజంగానే చాలా బాగుందని చెప్తుంది ఇప్పుడు తులసి సిస్టర్ బీనా ఏకే దుబాయ్ నుంచి వచ్చింది తన రియాక్షన్ తీసుకుందాం దిస్ ఇస్ బీనా ఓన్లీ తిని సే ఇట్స్ నైస్ చుబ్బాయి తులసి మా ఇంత మెహనత్ కరి బీనా దుబాయ్ రిటర్న్స్ తెలుగులో చెప్పాలి ఓ దుబాయ్ రివ్యూ ఇప్పుడు మా అక్క రియాక్షన్ జెన్యున్ రియాక్షన్ చూద్దాం మంచిగా ఉంటే మంచిది గలీజ్ ఉంటే గలీజ్ నైస్ ఇప్పుడు మా బావ గారు వర్క్ చేసుకుంటూ మోమోస్ తింటున్నారు అండ్ ఇప్పుడు రియాక్షన్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగానా చాలా బాగుంది థ్యాంక్ యూ వావ్ ఇప్పుడు మా పాప తింటుంది ఏంటి అమ్మో థ్యాంక్ యూ ఇప్పుడు మా రమితక్క రియాక్షన్ తీసుకుందాము థ్యాంక్ యూ
పికుల్ చట్నీ అమేజింగ్ చాలా బాగుంది థ్యాంక్స్ సో ఇది వేడి వేడి పార్సెల్ మమ్మీ వాళ్ళ కోసం ఇది చట్నీ కూడా సారీ చట్నీ కూడా ప్యాక్ చేసేసాను ఇప్పుడు ఇది స్విగ్గీ జీనీలో మమ్మీ దగ్గరికి వెళ్తుంది వాళ్ళకి రియాక్షన్ రికార్డ్ చేయమని చెప్తా అండ్ ఇది మమ్మీ వాళ్ళ కోసం పార్సెల్ రెడీ ఇప్పుడు ఇది స్విగ్గీ జీనీలో వెళ్తుంది రియాక్షన్ చూద్దాం Emma's reaction after eating my momos. Pari, Pari ante na papa, na bidde. Vaalla inti nunchi mummy kosam enta manchi, enta tasty momu pampicharu. Ippudu meeku super ta plate lesi wow, chaala veri veri ga undi. Chustene enta baagundi tinte enta tasty undo. Chaala chaala thanks, Pari. Ippudu memu veri veri ga idi momu मोमो तो मोमोला ते चटनी चा हेल्प पनी चा उंट इन परी मोमो पंपने अच्छे चा वेटे चा लेटी चूदा ते इला సో ఇట్లా అందరూ మోమోస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ నా కిచెన్ ఇట్లా అయిపోయింది దరిద్రంగా ఇప్పుడు నేను ఇది క్లీన్ చేయాలి అండ్ మోమోస్ చేయడంలో చాలా మజా వచ్చింది కానీ చాలా టఫ్ జాబ్ ఒక పర్సనే ఎన్ని మోమోస్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది బట్ మా అక్క వచ్చి హెల్ప్ చేసింది బట్ యూజువలీ నేను ఒక్కదానే చేస్తాను అక్క ఓన్లీ ఆ బేలన్ అది మోమో రోటీస్ చేయడంలో హెల్ప్ చేసింది రెస్ట్ ఆల్ నేనే చేశాను సొంతంగా మీరు చూసారు కదా అండ్ నా కిచెన్ అయితే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఇప్పుడు అండ్ ఇప్పుడు ఇది క్లీన్ చేసి పడుకుంటా అండ్ మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డెఫినెట్గా నేను ఆ డౌట్స్ మీకోసం ఆన్సర్ చేస్తా కామెంట్ బాక్స్లో సీ యూ ఆల్ రైట్ గైస్ సో ఈరోజు నేను చాలా అలసిపోయాను మోమోస్ చేసి చేసి మీరు చూసారు మీరు అనుకుంటారేమో ఎవ్రీ టైమ్ వెన్ యూ సీ మై కుకింగ్ బ్లాగ్ ఏ ఇదేంటి ఇది కుక్ చేయదు ఎవరో చేస్తారు వచ్చి తనది పేరు చెప్పుకుంటుంది అట్లా ఏం కాదు ఎప్పుడు నేనే కుక్ చేస్తాను ఈరోజు మోమోస్ కూడా మీరు చూసారు ఐ హోప్ ఈ పర్టికులర్ మోమో ప్రాసెస్ మీకు నచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నేను మీకు మనసుపూర్తిగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకేమైనా డిఫరెంట్ నేను ఏమైనా చేయాలంటే వీడియోస్ అది కూడా కామెంట్ చేసి అడగండి మీకోసం డెఫినెట్గా ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నా తెలుగు కూడా చాలా మంచిగా యూట్యూబ్ వీడియోస్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ బై